కర్ణాటక కాంగ్రెస్ లో కుర్చీలాట ముదురుతున్నది. ముడా, వాల్మీకి, కుంభకోణాల ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పదవి గండం పొంచి ఉంది. బయటకు కాంగ్రెస్ నేతలంతా ఆయనకు మద్దతు ప్రకటించినప్పటికీ సిద్ధరామయ్యను తప్పించాలని అంతర్గతంగా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తున్నది. బీజేపీ సైతం సిద్ధరామయ్య రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కుర్చీ దిగితే వెంటనే అందులో కూర్చునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, హోం మంత్రి జి పరమేశ్వర, సీనియర్ మంత్రి సతీష్ జార్కిహోలీ సీఎం పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం మాత్రం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు విందు ఏర్పాటు చేశారు. సీఎం పీఠాన్ని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డికే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్నది. అధిష్టానంతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్య వైపే మొగ్గారు. అయితే 2.5 ఏళ్ల తర్వాత డికేకు సీఎం పదవి అప్పగించేలా ఒక అనధికార ఒప్పందం జరిగిందనే ప్రచారం ఉంది. ఇప్పుడు సిద్ధరామయ్య దిగిపోతే డికే సీఎం కావడం ఖాయమని అంతా అనుకున్నారు. అయితే అనూహ్యంగా రేసులోకి మల్లికార్జున ఖర్గే, సతీష్ జార్కిహోలీ, పరమేశ్వర వంటి నేతలు వచ్చారు. దీనికి తోడు సిద్ధరామయ్య వర్గం డికేను వ్యతిరేకిస్తున్నది. దీంతో ఈసారైనా సీఎం కావాలనే డికే ఆశలు నెరవేర్తాయా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సిద్ధరామయ్య తర్వాత ఎవరిని ముఖ్యమంత్రి చెయ్యాలనే అంశంలో కాంగ్రెస్ హైకమాండ్ సామాజిక వర్గ సమీకరణలను బేరేజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీసీ నాయకుడైన సిద్ధరామయ్యను తప్పిస్తే మరో బీసీ నేతకే అవకాశం ఇవ్వకపోతే బీసీలు దూరం అవుతారనే ఆందోళన హైకమాండ్ కు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే బీసీ నాయకుడైన జార్కిహోలీ పేరును పరిశీలించవచ్చని తెలుస్తున్నది. అధిష్టానంతో ఆయన చర్చలు జరుపుతున్నారు. సిద్ధరామయ్య సైతం జార్కిహోలీ వైపే మొగ్గు చూపవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దళితులకు సీఎం పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం కాంగ్రెస్ అధిష్టానానికి ఉందని తెలుస్తుంది. ఈ క్రమంలో ఖర్గే, పరమేశ్వర పేర్లను సైతం పరిశీలిస్తున్నది. ఖర్గేకు సైతం పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. గతంలో సిద్ధరామయ్య, డికే ఇద్దరే పోటీలో ఉన్నప్పుడే ఏకాభిప్రాయం సాధించేందుకు హైకమాండ్ నానాతంట పడింది. ఇక ఈసారి నలుగురు పోటీలో ఉండటంతో సీఎం ఎంపిక నిర్ణయం కర్ణాటక కాంగ్రెస్ లో సంక్షోభానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక మూడా కుంభకోణం పదవి గండం నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన కేబినెట్ మంత్రులకు ఇటీవల విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిని కాపాడుకునేందుకు ఆయన చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు మంత్రులతో చర్చలు జరిపినట్లు ప్రచారం జరుగుతున్నది. ఇక తాజాగా సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు సైతం ఆసక్తికరంగా మారాయి. వెన్నుపోటుదారులు ఎప్పుడూ ఉంటారు, అయితే ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం నన్ను ఎవరూ కదపలేరు అని ఆయన వ్యాఖ్యానించడం పార్టీలో జరుగుతున్న పరిణామాలను సూచిస్తున్నది. మూడా, వాల్మీకి, ఖర్గే ట్రస్ట్ వంటి కుంభకోణాలను తెరపైకి తెస్తూ తనను ఇబ్బంది పెడుతున్న బీజేపీపై ఎదురుదాడికి దిగాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందులో భాగంగా గత బీజేపీ ప్రభుత్వం చేసిన అక్రమాలు, పాత ఆరోపణలను తవ్వితీయాలని నిర్ణయించారు. కోవిడ్ నిర్వాహకులకు సంబంధించి 7,200 కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై జస్టిస్ జాన్ ముఖైల్ డిసహా కమిషన్ ఇచ్చిన మధ్యంతర నివేదిక, ఎస్ఏ నియామక అక్రమాలపై జస్టిస్ బి వీరప్ప కమిషన్ ఇచ్చిన నివేదికను బయటకు తేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. తద్వారా తనపై వస్తున్న ఆరోపణలు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.